హాయ్ అండి నమస్తే దాసీ పుత్రుడు తరువాయి భాగం సారథి నీకు ఇంతకు మునిపే చెప్పాను వీళ్లకు పరపతి డబ్బు హోదా కంటే ఈ ప్రపంచంలో ఏవి ముఖ్యం కావు అన్న సంగతి ఆఖరికి కన్న కూతురైనా సరే మినిస్టర్ కొడుక్కి నన్ను ఇచ్చి చేసింది నేనేదో సుఖపడతానని కాదు తద్వారా తన రాజకీయ జీవితాన్ని ఆర్థికపరమైన స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి ఈ ఏరియాలో త్వరలో కట్టబోయే రొయ్యల హ్యాచరీ ప్రాజెక్టు ఇరవై కోట్లు దాని కాంట్రాక్ట్ విలువ పది కోట్లు అందులో నా తండ్రి వాటా సగం ఆ మినిస్టర్ అదే నా మామగారి వాటా సగం అందుకని చెప్పి నన్ను నా భర్త నా మామ ఆఖరుకు నా తండ్రి కలిసి పరాయివాడికి తాచేంత ఉదారమైన బుద్ధిని ప్రదర్శించారు సారథి నోటి వెంట మాట రానట్లు ఓ నిమిషం పాటు మౌనంగా ఉండి నిజంగా ఇదంతా నిజమైన తనుజా ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా అన్నాడు నీ పరిధి చాలా చిన్నది సారథి దాంట్లో ప్రేమ అభిమానాల విషయాలే తెలుసు నీకు కానీ ఈ నీచ నికృష్ట సంస్కృతి గురించి తెలీదు అందుకే నీకు ఇలా అనిపిస్తుంది నా తండ్రి గురించి మొదటిసారిగా చెప్పిన ఈ రోజు నువ్వు ఏమన్నావో గుర్తుందా ఏ తండ్రి తన బిడ్డల భవిష్యత్తుతో ఆడుకోడు నీ తండ్రిని దూషించటం మానేసి చక్కగా ఆయన చూపించే సంబంధం చేసుకునే సుఖంగా బతుకు అన్నావు ఎంత గొప్ప తండ్రి మరెంత గొప్ప భర్త నాకు లభించారు నీకు కంటి ముందే కనిపించింది కదా సారథి అంది తనూజ విరక్తిగా వేగంగా వెళుతున్న ట్యాక్సీ సడన్గా ఆగింది అయితే ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు తనుజా ఆమె ఓ నిమిషం పాటు ఏమీ మాట్లాడలేదు ఆ తరువాత ఏం చేయాలో నాకు పాలిపోవడం లేదు సారథి కొద్దిసేపట్లో నా కోసం వేట మొదలవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది దీని నుంచి నేను ఎలా బయటపడాలి నన్ను ఎవరు కాపాడుతారో అర్థం కాకుండా ఉంది అంది అంటే ఏమిటి అన్నాడు సారథి అర్థం కాక నేను ఇప్పుడు కేవలం ఒక ఎంపీ కూతుర్ని మాత్రమే కాదు ఒక మినిస్టర్ కోడల్ని కూడా బంగారు బాతు లాంటి దానిని కాబట్టి నేను ఎక్కడున్నా మళ్ళీ నన్ను ఆ పంజరంలోకి ఈడ్చుకుపోతారు సారథి నిన్ను అర్థిస్తున్నాను నన్ను దయచేసి కాపాడగలవా నేనా నిన్ను కాపాడమా ఎలా కొద్ది కాలం పాటు నీ దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వగలవా సారథి అంది దీనంగా అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకు ఐదు నిమిషాల కాలం ఖర్చయింది ఆ మౌనాన్ని ఆమె వేరేగా అర్థం చేసుకుంది దారినిపోయే దరిద్రాన్ని చుట్టుకున్నానని విచారిస్తున్నావా సారథి ఎంపీ మినిస్టర్లతో గొడవ నాకెందుకు అని సంశయిస్తున్నావా నీ ఆవేశం మంచితనం మాటల వరకే అని అవసరమైతే నిస్సహాయాలను ఆదుకోవడం నీ వల్ల కాని పని అని ఆ విషయం నాకు ఎక్కడ అర్థమవుతుందో అని ఆలోచిస్తున్నావా సారథి అందామి తీక్షణంగా అంతవరకు ఆలోచనల్లో ఉన్న సారథి చప్పున దానిలోంచి బయటకొస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతును నేను ఆలోచిస్తుంది నీ జీవితాన్ని ఎలా చక్కదిద్దాలా అని అంతేగాని అన్యాయం అధర్మం అనైతికం విషయాలకు పాల్పడే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా డోంట్ కేర్ మరైతే కొద్ది కాలం పాటు నాకు ఆశ్రయం ఇవ్వగలవా సూటిగా అడిగింది తనూజ మారు మాట్లాడకుండా టాక్సీ రివర్స్ చేశాడు సారథి ఐదు నిమిషాల తరువాత షెడ్ ముందు ఆగింది ట్యాక్సీ నేనుండే ప్రదేశం ఇదే తనూజ ఎయిర్ కండిషన్లు పట్టుపరుపుల మీద పెరిగిందానివి అలాంటిది నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవు అని ఆలోచిస్తున్నాను కానీ జరగబోయే పరిణామాలకు భయపడి కాదు నేను చేసే పని మంచిది అని నేను బలంగా నమ్మిన క్షణంలో ఈ ప్రపంచమంతా ఎదురు తిరిగిన నేను లెక్క చేయను అన్నాడు సారథి ట్యాక్సీ దిగుతూ ఏ స్త్రీ అయినా కోరుకునేది తన ప్రాణాలు నిశ్చింతగా ఉండే ప్రాంతాన్నే సారథి నువ్వు అలాంటి సంశయాలు పెట్టుకోవద్దు నువ్వు ఎంతకు తెగించి నాకు ఈ ఆశ్రయం కల్పిస్తున్నావో నాకు తెలుసు అందుకు నేను నీకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను అంది తనూజ షెడ్లోనికి అడుగుపెడుతు ఎంపీ కుక్కుటేశ్వరరావుకి ఆ వార్త తెలిసి రాత్రి తాగింది మొత్తం దిగిపోయింది ఏమిటో నువ్వు చెప్పేది రాత్రి ఎవడో వచ్చి మిమ్మల్ని కొట్టి తనూజని ఎత్తుకుపోయాడా మీరు గాజులు వేసుకుని వాడి చేతిలో తన్నులు తిన్నారా చిచి సిగ్గులేదు ఇప్పుడు ఈ విషయం బయటకొస్తే మై గాడ్ వాడెవడో తనూజని ఎక్కడికి తీసుకువెళ్ళాడో పిచ్చెక్కినట్టుగా అరిచాడు అల్లుడితో మొత్తం రవడీలు గూండాలు అందరూ నిశ్శబ్దంగా చేతులు కట్టుకుని నిల్చునున్నారు ఆయన ఆదేశం కోసం ఎదురు చూస్తున్నట్లు రాత్రి తనూజను రేప్ చేయడానికి ప్రయత్నించిన ఫిషరీస్ అసిస్టెంట్ కమిషనర్ ఏదో విషయం జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాడు ట్యాక్సీ డ్రైవర్లాగా ఉన్నాడు వాడెవడో మీ అమ్మాయికి తెలుసు ఏదో పేరు పెట్టి పిలిచింది ఆ సారథి అంది వాడి పేరు సారథి వాడి వృత్తి ట్యాక్సీ నడపడం ఈ వివరాలు చాలనుకుంటాను మీ వాళ్లకు సిటీని మొత్తం జల్లడి వేసి వాడు ఎవడో కనుక్కోవడానికి వాడి పేరు సారథా అన్నాడు కుక్కుటేశ్వరరావు ఏదో ఆలోచిస్తూ తనూజకు వాడు ముందే తెలుసా ట్యాక్సీ డ్రైవర్లాగా ఉన్నాడా ఎవరు వాడు అంత ధైర్యంతో మనతో తలపడే దమ్మున్న మలగాడెవరు తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నాడు ఒకటికి ఒకటి కలిపితే రెండైనట్లు ఐదు నిమిషాల తర్వాత ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది కుక్కుటేశ్వరరావుకి నీ పేరేమిటి సారథి పార్థ సారథి వెరీ గుడ్ చాలా పవిత్రమైన పేరు ఎస్ వాడే ఆ ట్యాక్సీ గాడే వాడా ఎంత పని చేసింది ఏ ధైర్యంతో ఇంతకు తెగించాడు వాడు తనలో తానే ప్రశ్నించుకున్నాడు వాడిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి ట్యాక్సీ తగలబెట్టేయండి వాడి తాలూకు ఎవరైనా ఉంటే వాళ్ళను వేసేయండి వారిని అంతం చేయకుండా వచ్చారా మీరు నా చేతిలో చచ్చారే అన్నాడు కుక్కుటేశ్వరరావు అల్లుడు ఉరఫ్ మినిస్టర్ కొడుకు ప్రశాంత్ తమ తాలూకు ఆయుధాలు సర్దుకుని రౌడీలందరూ ముందుకు ఉరుగుతూ ఉండగా ఆగండి అరిచాడు కుక్కుటేశ్వరరావు ముందు వెనుకలు చూసుకోకుండా వెళ్లి మకెలు విరిగిపోయేలా తన్ను తినడం కాదురా బుర్రలో గుజ్జుండాలి ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే పేపర్లు జనం మన ముఖాన ఊముతారు చివరిగా ప్రయోగించాల్సిన దండోపాయాన్ని ముందుగా ఎందుకు నేను వెళ్ళి విషయం కనుక్కుంటాను మీరు మీరు వాడి దగ్గరికి వెళ్తారా తప్పదు తనోజ ప్రస్తుతం వాడి దగ్గరుంది అంటున్నారుగా అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకోవడానికే కాదు కుక్క కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఆలోచించకూడదు అదే రాజకీయం ఎంతైనా మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు మావగారు కూడా నన్ను రమ్మంటారా అని అడిగాడు ప్రశాంత్ రాత్రి తాలూకు సారథి కొట్టిన దెబ్బ డొక్కలో సలిపింది వద్దు అన్నాడు కుక్కుటేశ్వరరావు నేను వెళ్ళే ఈ పరిస్థితుల్లో నువ్వు రాకూడదు ఇదంతా నాకేమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తాను దాంతో పిచ్చిపిల్ల అది వచ్చేస్తుంది అది రానన్న ఆ సారథిగాడే పంపుతాడు మీరు వాణ్ణి వదిలినా నేను మాత్రం వదలను నా లెవెల్ చూపించైనా వాణ్ణి నలిపేస్తాను ఫిషరీస్ అసిస్టెంట్ కమిషనర్ సారథి ఇచ్చిన కోట తాలూకు తేట ఇంకా తగ్గనందుకు అన్నాడు కోపంగా ఏడు సార్ నిర్లక్ష్యంగా అన్నాడు కుకుటేశ్వరరావు ఓ ఆడదాన్ని కంట్రోల్ చేయలేకపోయిన నువ్వు వీడు కబుర్లు చెప్తున్నారా పరిస్థితి ఇంతదాకా తెచ్చింది మీరు కాదు గుట్టు చప్పుడు కాకుండా పని పూర్తి చేయమంటే వాడి చేతిలో మక్కిలు విరగదన్నించుకుని నా దగ్గర ప్రగల్భాలు పలుకుతున్నారా ఈ మాత్రం తెలియని నువ్వు ఆ ఉద్యోగంలోకి ఎలా వచ్చావు వీడు మినిస్టర్ బావ గారికి కొడుగ్గా ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు నేను చేస్తాను మీరు నోరు మూసుకుని చూడండి అన్నాడు రోషంగా సారథి తాలూకా షెడ్ ముందు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కుక్కుటేశ్వరరావు వచ్చిన కాంటెస్ ఆగింది రాత్రి చాలాసేపు జరిగిన వాదప్రతివాదనల తరువాత తనూజ లోపల పడుకుంటే బయట ట్యాక్సీలో సారథి పడుకున్నాడు కారు ఆగిన శబ్దం విని ఇద్దరూ లేచారు కుక్కుటేశ్వరరావు స్వయంగా తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు ఒంటరిగా తనొక్కడే వచ్చాడు తనూజను చూడగానే ఏమిటమ్మా ఏదో గొడవైందటగా రాత్రి ఏం జరిగింది తల్లి అన్నాడు కుక్కుటేశ్వరరావు ఆప్యాయంగా అంతకు పది నిమిషాల క్రితం ఉన్న క్రౌర్యం దుర్మార్గం మచ్చకైనా ఆయన ముఖంలో లేవు కూతురికి ఏదో జరిగిందని తెలిసి ఉన్న పళంగా పరిగెత్తుకోవచ్చినా నిజాయితీ పరుడైన తండ్రిలా ఉన్నాడాయన తనోజ మాట్లాడలేదు ఏం జరిగిందో చెప్పు తల్లి గారు కట్నం చాలేదని అలిగారా లేకపోతే ఇంకేమైనా కావాలి అంటే మీ ఇద్దరి మధ్య మాట మాట పెరిగిందా అలా మౌనంగా ఉండకుండా విషయం ఏమిటో చెప్పు తల్లి ఈ ముసలి తండ్రిని ఇలా హింసించడం నీకేమైనా భావ్యంగా ఉందా సారథి నోరు తెరిచాడు క్షమించండి గౌరవనీయులైన ఎంపీ గారు మీ కూతురు తన తండ్రితో చెప్పుకోకూడని సంఘటన రాత్రి జరిగింది ఏమని చెప్తుంది తను ఏం జరిగింది ఆదృత నటిస్తూ అడిగాడు కుక్కుటేశ్వరరావు ఏం జరిగిందా జీవితాంతం భార్య మాన ప్రాణాలు కాపాడాల్సిన భర్త ఏదో ఆశించి కుక్కకు మాంసముక్క విసిరినట్టుగా తన భార్యను వేరే వాడికి దాచాలని ప్రయత్నించాడు పెళ్ళైన రోజే మీ అల్లుడు మీ కూతురి జీవితం పట్ల అంత గొప్పగా ప్రవర్తించాడు నో దిక్కులు పెక్కటిల్లేలాగా అరిచాడు కుక్కుటేశ్వరరావు తనూజను సమీపిస్తూ ఆతృతగా ఏంటల్లి ఇతను చెప్పేది నిజమేనా వాడు ఆ రేస్కలు అలా ప్రవర్తించాడా నిజంగా నిన్ను అలా ఉపయోగించుకోవాలని ప్రయత్నించాడా మౌనంతో నా గుండె కోయకుండా విషయం ఏమిటో త్వరగా చెప్పమ్మా అన్నాడు ఆవేదనతో నిజమేనాన్న సారథి చెప్పినంత నిజమే రే దిక్కులు పిక్కటిల్లేలా మళ్ళీ అరిచాడు కుక్కుటేశ్వరరావు మల్లె పువ్వు లాంటి నా కూతుర్ని మీ చేతిలో పెడితే ఇలా చేస్తారా నిన్ను నీ బాబుని వాడి బాబుని మీ అందరినీ నరికి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసిస్తానరా మీలాంటి నీచుల్ని క్షమించకూడదురా నా కూతురికి ఎంత పరాభవం చేస్తారా మీరు మిమ్మల్ని ఏం చేస్తానో ఎలా సర్వనాశనం చేస్తానో చూడండి అంటూ పళ్ళు పటపటా కొరికాడు నాన్న అంది తనోజ ఏం తల్లి ఇంత గొప్పగా నటించడం ఎక్కడ నేర్చుకున్నావు నాన్న పార్లమెంట్లోనా అంది అదేమిటి తల్లి ఎలా అంటున్నావు తనూజ అసహ్యంతో నువ్వు కేవలం రాజకీయాలకు పరిమితం కావడం సినిమా నటులు చేసుకున్న అదృష్టం కానీ నీ నాటకాలు ఇరవై ఒక్క సంవత్సరాలుగా చూసిన ప్రేక్షకురాలిగా నా దగ్గర పనిచేయవు నువ్వు ఎంత గొప్పగా నటించినా నీ నిజ స్వరూపం నాకు తెలుసని నీకు తెలుసు ఇదంతా నీ ప్రబలంతోనే జరిగిన విషయం తెలియనంతటి అమాయకురాలని అనుకోవద్దు కుక్కుటేశ్వరరావు ఆ మాటలకు క్షణంలో సర్దుకుని సహజమే తల్లి తాళికట్టిన భర్త అలా ప్రవర్తిస్తే నువ్వు కన్నతండ్రిని నన్ను కూడా అనుమానించడం సహజమే నీ పరిస్థితి అలాంటిది నన్నేమిటి ఏకంగా మగజాతి మొత్తం మీద నీకు అసహ్యం ఉండుండొచ్చు మగజాతి మొత్తం మీద కాదు కేవలం నీలాంటి వాళ్ళ మీదే సరే తల్లి నువ్వు ఆవేశంలో ఉన్నావు నీకు జరిగిన అన్యాయం అటువంటిది కన్నతండ్రిని నేను ఆ మాటలు పట్టించుకోకూడదు మన ఇంటికి వెళ్దాం తల్లి అన్నాడు లోపల ఎంత కోపంగా ఉన్నా పైకి మాత్రం బాధ నటిస్తూ దానికి తనూజ ఎందుకు నాన్న నన్ను తాచడానికి మా ఆయన ఈ పార్టీకి వేరే పార్టీని సిద్ధం చేసి ఉంచాడా కూతురు కాకుంటే తనతో అవసరం లేకుంటే ఆ క్షణమే చంపి పారేసేవాడు అయినా బయటపడకుండా అమాయకత్వాన్ని బాధను కలిపి నటిస్తూ ఎందుకమ్మా నీ మాటలతో నన్ను చిత్రవద చేస్తావు ఆ నీచులు చేసిన పనికి నన్నెందుకమ్మ బాధ్యుని చేస్తావు ఇదేమో నాకు తెలియదు గొప్పింటి సంబంధం చేస్తే నువ్వు సుఖపడతావు అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు తల్లి తెల్లవారుతుంది మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అన్నాడు అనునయంగా నేను రాను రాక ఎక్కడే ఉండిపోతావా అవును ఇక్కడే ఉంటాను అప్పుడు లోకం ఏమంటుందో తెలుసా నిన్ను పెళ్ళైన రోజే వాడితో లేచిపోయే ఉంటుంది ఈ లోకం కాకుల్లో పొడిచినట్టుగా పొడుస్తారు నా మాట విని ఇంటికి రమ్మా ఎవడో నిన్ను ఉంచుకున్నాడు అనే మాట నేను వినలేని తల్లి ఈ బలహీనమైన గుండె దానికి తట్టుకోలేదమ్మా తాచే భర్త తాచమనే తండ్రితో ఉండే కంటే ఇది కొంచెం గౌరవప్రదమైన బ్రతికేనాన్నా నేను నా ప్రాణం పోయినా ఇంటికి రాను మీ ముఖం చూడను ఇక మెల్లమెల్లగా కుంకుటేశ్వరరావు నిజస్వరూపం బయటపడసాగింది మరి నీ భర్త కట్టిన తాళి మాట సంఘం ఏమంటుంది అన్నాడు కోపంగా అదే నీ ప్రశ్న అయితే అంటూ తనోజ రెప్పపాటులో తన మెడలోని తాళి తెంచి కుంకుటేశ్వరరావు ముఖాన కొడుతూ చరిత్రలో ఏ కూతురు తండ్రి ముఖాన తాళి విసిరి కొట్టలేదు నాన్న భర్త ముఖాన కొట్టడం వేరు తండ్రి ముఖాన కొట్టడం వేరు ఆ తాళి తీసుకుని నీ ముఖం చూపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు త్వరగా అంది నువ్వు ఏం చేస్తున్నావా నీకు తెలుస్తుందా లేక ఒళ్ళు కొవ్వి ఇలా చేస్తున్నావా నోరు మూసుకుని ఇంటికి పదా తనోజ నవ్వింది చూసావా నన్న నువ్వు వేసుకున్న ఆప్యాయత అభిమానం అనే కృత్రిమమైన రంగు ఎలా కరిగిపోతుందో నిన్ను నేను జీవితంలో నమ్మను డబ్బు కోసం హేచరీ కాంట్రాక్ట్ కోసం నువ్వు నా మాజీ భర్త కలిసి ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్కి నన్ను తాచాలని ప్రయత్నించిన విషయం నూటికి నూరు పాళ్ళు నిజం అలాంటిది నీతో ఇంటికి ఎలా తిరిగి వస్తాను అనుకున్నావు ఇంకో క్షణం నువ్వు ఎక్కడే ఉంటుంది ఏం చేస్తానో నాకే తెలియదు దయచేసి నీ ముఖం జీవితంలో ఇంకెప్పుడు నాకు చూపించకు అంది తనోజ చీత్కారం చేస్తూ కుక్కుటేశ్వరరావు నిజస్వరూపం దాంతో పూర్తిగా బయటపడింది తనోజ మాటలకు వికటంగా నవ్వుతూ నేను ఎంత నీచుడినో అర్థమైంది కదా నేను అనుకున్న పని కాకపోతే అంతకంటే నీచుడిగా మారుతాను మర్యాదగా వచ్చి కారెక్కు ఈ ట్యాక్సీ గాడు నిన్ను కాపాడుతాడు అనే భ్రమలో నుంచి బయటకురా నేను ఎంపీని నా ముందు వీడు చేమలాంటి వాడు నలిపి పారేస్తాను వాడిని నమ్ముకుని నా మీద ఎదురు తిరిగితే నీ బ్రతుకు కుక్కలు చించిన విస్తరవుతుంది రాజకీయం అన్నాక ఇవన్నీ తప్పనిసరి చూసి చూడనట్టుగా పోవాలి పచ్చిగా చెప్పాలంటే రాజకీయవేత్తకు అందమైన భార్య కూతురు ఆస్తిపాస్తుల్లాంటి వాళ్ళు కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి పదా అన్నాడు నా ప్రాణం పోయినా సరే నేను రాను మొండిగా అంది తనూజ నువ్వు వచ్చేదేంటే నేనే నాకెళ్తాను ఎవడాపుతాడో చూస్తాను మర్యాదగా మంచిగా తీసుకువెళ్దామని ఒక్కడనే వచ్చాను లేకపోతే ఈ పాటికి ఇక్కడ కురుక్షేత్రం జరుగుండేది ఈ డ్రైవర్ సారథిగాడి ప్రాణాలు పరలోకానికి పార్సిల్గా వెళ్ళిపోయేవి అంటూ బలవంతాన తనూజ చేయి పట్టుకుని కారు వైపు నడవడానికి వెనుదిరగ్గానే కుక్కుటేశ్వరరావు దవడ అదిరిపోయింది నోట్లోంచి రక్తం కారింది నేను ఎక్కడే ఉన్నానురా ఎంతకాలం తనోజ చెప్తున్నా ఇంత నికృష్టమైన తండ్రులు ఉంటారా అని నేను నమ్మలేదురా ఈరోజు నీ నిజస్వరూపం బయటపడింది సొంత కూతుర్నే డబ్బు కాంట్రాక్టుల కోసం తాచడానికి ప్రయత్నించే నువ్వు ఎంపీవి తు అంటూ ముఖాన్ని విసురుగా ఉమ్మాడు సారథి ఎంత ధైర్యమైన నీకు నా మీదే చేయి చేసుకుంటావా నా మందు బాటిల్స్ ఖరీదు చేయవు అలాంటి నువ్వు నా మీద ఉమ్ముతావా ఒరే నిన్ను గంటలోపు నరికి పారేయకపోతే నా పేరు కుక్కుటేశ్వరరావే కాదురా దీన్ని చూసుకుని నువ్వు నిన్ను చూసుకుని ఇది ఎంతసేపు ఎగురుతారో తేల్చేస్తాన్రా నీ రక్తం నా విస్కీలో కలుపుకుని తాగకపోతే నేను మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టన్రా ఇది నా ఛాలెంజ్ నిన్ను సర్వనాశనం చేస్తాను అంటూ పిచ్చెక్కినట్టుగా అరిచాడు కుక్కుటేశ్వరరావు మరోసారి దవడ పేలిపోయింది సారథి ఆవేశం ఆపుకోలేక ఎగిరి తన్నాడు ఒరే నువ్వేంట్రా నన్ను చేసేది ఏం చేస్తావో చేయిరా చూస్తాను నువ్వు ఎవడైనా నాకేంట్రా నీ తక్కువ పనులు చేసే నువ్వు భయపడాలరా రాజకీయాలని అడ్డుపెట్టుకుని పక్కలు వేసే నువ్వు ఆత్మహత్య చేసుకుని చావాల్రా ఇంతకాలం విషయం తెలియక నిన్ను క్షమించానురా ఈరోజు నీ అసలు రంగు తెలిసాక నీ బతుకు నడి రోడ్డులో పెట్టి కడిగేయకపోతే వై నీలాంటి నికృష్టల జీవితాలు ఈ అమాయక ప్రజలకు ఎలా తెలియస్తాయిరా నీ నియోజకవర్గంలోని ప్రజలకు నువ్వేంటో నిలదీస్తావని వాళ్ళ బ్రతుకులు ఏదో ఉద్దరిస్తావని కొండంత నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఏనాడైనా ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడిగామంటారా ఈ ప్రజలకు కావాల్సింది పందికొక్కుల పార్లమెంట్లో చేరి పైరవీలు చేసుకుంటూ పర్మిట్లు కాంట్రాక్ట్లు సంపాదించడానికి మినిస్టర్లకు పక్కలు వేస్తూ కోర్టులు సంపాదించే మీ బతుకులు ఎవరికి తెలియదురా మిస్టర్ ఎంపీ దీస్ ఈజ్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్ బిట్వీన్ యూ అండ్ మీ నిన్ను నడి రోడ్డు మీదకి లాగి నీ నికృష్ట స్వరూపం ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాను వాళ్లే తిరగబడి నిన్ను ముక్కల కింద నరికేటట్టు చేస్తాను అంతేకాదు ఈ క్షణం నుంచి తను విజబాధ్యత నాది తన మీద ఏగవాలినా నీ గుండెల్లో బాంబులు పేలుస్తాను ఏం పీకుతావో నన్ను ఏం చేస్తావో చేసుకుపోరా సారథి ప్రళయకాల రుద్రడే అయ్యాడు కుక్కుటేశ్వరరావు అవమానంతో ముఖం రక్తం ముద్దలా చేసుకుని కారు స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఒరే సారథి నువ్వు కారు దూవింది చిట్టెలుగు మీద కాదు కారునాగు మీద నిన్ను ఎంత దారుణంగా చంపుతానో నీ వాళ్ళని ఎంత ఘోరంగా చిత్రహింసలు పెడతానో తొందరే ఉంది నువ్వే చూదుగాని నా కూతుర్ని నాకు కాకుండా చేసిన నిన్ను క్షణక్షణం చిత్రవాతి చేస్తాను తనుజను తీసుకువస్తానని వెళ్ళిన కుక్కుటేశ్వరరావు దవడ పగిలి రక్తం కారుతో రావడంతో తెల్ల ముఖాలు వేశారు ప్రశాంత్ అసిస్టెంట్ కమిషనర్ అప్పటికి తెల్లగా తెల్లవారిపోయింది నేను చెప్తే విన్నావా మామా గాజులు వేసుకోండి లంగాలు వేసుకోండి అన్నావుగా ఇప్పుడు చూడు నిన్ను కూడా ఉతికి పంపాడు వాడికి సమాధానం చెప్పాలంటే మన రౌడీల్ని బాంబుల్ని వేసుకుని వెళ్ళి వాడిని నామరూపాలు లేకుండా చేసొస్తాం అన్నాడు ప్రశాంత్ ఆవేశంతో ఏమీ సమాధానం చెప్పకుండా కుక్కుటేశ్వరరావు డైరెక్ట్గా హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న విస్కీ సిస్సా అలాగే ఎత్తిపట్టి గటగట మందంతా తాగేశాడు మందు కొడితే అవమానం తీరిపోదు మర్చిపోతాం అంతే మళ్ళీ నిషా దిగగానే అది మళ్ళీ ఎదురుగా భూతంలో వచ్చి కూర్చుంటుంది ఏంటి ఆలోచిస్తున్నారు ఒక ట్యాక్సీ డ్రైవర్ గారి విషయం గురించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరు ఇంతగా ఆలోచించడం ఏమిటి పక్కనే వచ్చి కూర్చుంటూ అన్నాడు ఫిషరీస్ అసిస్టెంట్ కమిషనర్ దానికి సమాధానం చెప్పలేదు కుక్కుటేశ్వరరావు కొంపదీసి వాడు కొట్టిన దెబ్బలకు చిన్న మెదడు చితికిపోలేదు కదా అన్నాడు ప్రశాంత్ లోగొంతుకుతో నొర్మయ్ ఆ హాలు దద్దరిల్లిపోయేటట్టు అరుస్తూ సీసా నేలకేసి కొట్టాడు మీ అసమర్థత వల్ల ఎంతవరకు వచ్చింది పరిస్థితి రౌడీల్ని పంపించి వాడిని లేపించేయొచ్చు కానీ పట్టపగలు జరిగే గొడవల వల్ల జనం చేదిరితే ఎంపీ కుక్కటేశ్వరరావు గారి అమ్మాయి ఎక్కడుందేమిటి నిన్నే ఈ ఈరోజు ఎక్కడికి చేరింది ఏమిటి అని అనుకుంటే మా రాజకీయ జీవితాలకు సమాధి ఆ సారధిగాడిని మొక్కల మొక్కలుగా నరికి చంపాలని నాకు ఉంది కాకపోతే అంత సుఖంగా వాడిని చంపను గొడ్డుగారానికి ఉప్పు కలిపి దాంట్లో మిరియాలపుడు జల్లి వాడిని నరుకుతూ అది అద్దాలి వాడు అనుక్షణం బాధతో విలవెల్లాడిపోవాలి అంతదారుణంగా చంపుతాను గంటలోపు వాడి తాలూకా పూర్తి వివరాలు వాడికి ఎవరైనా ఉన్నారా ఎవరు ఏమిటి మొదలైన డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి వాడిని అష్టదిగ్బంధనం చేసి ఏ విధంగా దెబ్బతీయాలో నా రాజకీయ బుర్రతో ఐడియా వేస్తాను పళ్ళు పటపటా కొరుకుతూ కొత్త బాటిల్ తెరిచి ఎత్తి రాకొట్టేశాడు సరిగ్గా గంట తరువాత సారథి తాలూకా వివరాలు శ్రీకాంత్ చెబుతుంటే వాటిని అతి జాగ్రత్తగా వినసాగాడు కుంకుటేశ్వరరావు సో వీడికొక కుటుంబం ఉందన్నమాట సంఘసేవ చేయాలి అన్న దురద కూడా ఉందన్నమాట లోకడ కొన్ని తగాదాల్లో కూడా పోలీసుల దాకా వెళ్ళిన చరిత్ర గలవాడివన్నమాట అంటే వీడిని అటు కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని సెంటిమెంట్తో ఇటు వీడు దూకుడు ప్రవర్తనను అడ్డుపెట్టుకుని పోలీసు వాళ్లతో కథ నడిపించవచ్చు అన్నమాట అంతా తాజాగా వీడు చేసిన సంఘసేవా కార్యక్రమం ఏమిటి రెండు రోజుల క్రితం గోండా వెంకటేశ్వర్లో అనేవాడు ఊరి బయట గోడవలలో దాచిన పాతిక లక్షలు ఖరీదు చేసే సరుకును ప్రజల్ని రెచ్చగొట్టి లూఠీ చేయించింది వీడే అని ఒక రూమర్ అయినా నాకు అర్థంగా గడుగుతాను ఇంత చేసి వీడిని పోలీసుల చేత అరెస్ట్ చేస్తావా ప్రశాంత్ నిరసనగా అన్నాడు కుక్కుటేశ్వరరావు వికటంగా నవ్వాడు ఒరే బుర్రతకు వేధవ నాకు అల్లుడివి ఎలా అయ్యవురా గూండాలు రవిడీలు కూడా చేయలేని పనులు డబ్బులు పారేస్తే ఆ పోలీసులే చేసి పెడతారు కుక్కను చంపే ముందు దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపమన్నారు అలాగే పోలీసులు వాడిని యాంటీ గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేసేస్తే మనం గుట్టుచప్పుడు కాకుండా తనూజని ఎత్తుకొచ్చేస్తాం తనూజ మన చేతికి వచ్చిందా ఇక సంశయించక్కర్లేదు ఆ తర్వాత విషయం ముచ్చటపడుతున్నావుగా నువ్వు ఈ రౌడీ నాయళ్ళు కలిసి కానీ అమ్మా ఏం అనేది పార్లమెంటు మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో అమ్మేసే అంత తెలివితేటలు ఉన్నవాడివి అలాంటిది ఇంకా సెంట్రల్ మినిస్టర్ కావాల్సిన వాడివి ఇలా కేవలం ఎంపీగానే పడున్నాటి ఫిషరీస్ అసిస్టెంట్ కమిషనర్ అందుకుని తొండముదిరి ఓసర కావడానికి కొంత టైం పడుతుందోయ్ అన్నాడు కుక్కుటేశ్వరరావు కోపంగా ఆపండి మీ దరిద్దరకు ఉపమానాలు ముందు వెళ్ళి ఆ గుండా వెంకటేశ్వర్లు ఎవడో వాడిని లైన్లో పెట్టండి వాడి చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించి ఆ సారథిగాడిని లోపల వేయించండి అన్నాడు ఆ పథకం ఆటోమేటిక్గా అమలు జరిగే సమయానికి తనూజ స్టవ్ మీద పెట్టి ఇచ్చిన టీ అందుకుంటూ సారథి సారీ తనూజ ఆవేశం ఆపుకోలేక మీ నాన్న మీద చేయి చేసుకున్నాను అన్నాడు చేపు తీసుకుని కొట్టనందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి సారథి ఆయన విషయం పగా పట్టుదల నీకు తెలియదు నిన్ను వదిలిపెట్టడు ఎలాగైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడు అంటూ ఉండగానే షెడ్ ముందు ఏదో వాహనం ఆగిన శబ్దం అయింది క్షణం తరువాత పది మంది కానిస్టేబుల్స్తో లోపలికి వచ్చిన ఎస్ఐ ఎవడ్రా ఇక్కడ సారథిగాడంటే అని అడిగాడు పోలీసు దర్పం ప్రదర్శిస్తూ నా పేరే సారథి పార్థసారథి నా పూర్తి పేరు సారథిగాడంటే ఆ పేరు ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నాడు తాపీగా టీ తాగుతూ లేవకుండానే నాతోటే జోకులు వేస్తావంట్రా నిన్ను అంటూ ఎస్ఐ ముందుకొచ్చాడు యు సీ మిస్టర్ ఎస్ఐ యు మస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ దట్ బ్యాక్ ఆఫ్టర్ ఆల్ యుర్ యూ టూ స్టార్ డోంట్ బిహేవ్ లైక్ యాజ్ యూఫ్ యువర్ ఐపీఎస్ ఆఫీసర్ మైండ్ ఇట్ అన్నాడు తీక్షణంగా ఇంగ్లీష్లో మాట్లాడగానే క్రింద స్థాయి వాళ్లలో కలిగే అలజడే ఎస్ఐలో కలిగి దాన్ని సర్దుకుని రెండు రోజుల క్రితం ఊరి బయట ఓడవని లూటీ చేశారు దాని విషయం కనుక్కుందామని నేను అరెస్ట్ చేస్తున్నావు నువ్వే ఆ పని చేయించినట్టు రిపోర్ట్ వచ్చింది కొత్తగా వచ్చిన ఎస్పీ గారు తీసుకురమ్మన్నారు అన్నాడు ఓహో ఆదా సంగతి కుక్క మొరగడం మొదలైందన్నమాట అని హేళనగా అంటూ తనోజ వైపు తిరిగి నువ్వేమీ భయపడొద్దు ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ పోలీస్ జీ సొంత అత్తవారి ఇంటికి వెళ్తున్నట్లు అంత భరోసాగా ఎలా చెప్పాడో పోలీసులకు అర్థం కాలేదు జీపు షెడ్ నాడుతూ ఉండగా సారథి జీప్లోంచి తల బయటకు పెట్టి ట్యాక్సీ స్టాండ్లో ఉన్న జాకబ్తో జాకబ్ అన్న షెడ్లో ఒక అమ్మాయి ఉంది నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకో అన్నాడు నందయ్య నందయ్య ఐపిఎస్ పోలీసుని వెంట లోపలికి వస్తున్న సారథిని చూస్తే నువ్వేనా సారథి అంటే ఈయన గోడౌన్లు లూటీ చేయించామని నీ మీద కంప్లైంట్ దానికి నీ సమాధానం ఏమిటి అన్నాడు సీరియస్గా సారథి కుర్చీలో కూర్చుని ఉన్న గుండా వెంకటేశ్వర్ల వైపు చూస్తూ ఏమండి వెంకటేశ్వర్లు గారు నేను మీ గోడౌన్ను లూటీ చేయించానా అంటూ అతని దగ్గరకు వెళ్ళి లోగంతకుతో నీకింకా బుద్ధిరా లేదనమాట ఈసారి డైరెక్ట్గా ఇంటి మీదకే వస్తాను చూస్తూ ఉండు నాతో పెట్టుకుంటే నీది తప్పితే శిక్ష ఏమిటో నీకు బికారి అయ్యాక అర్థమవుతుంది అన్నాడు నందయ్య లాఠీ పెట్టి టేబుల్ మీద కొడుతూ ఏమిటి ఆయనతో అంటున్నావు అన్నాడు ఏమీ లేదు సార్ అన్యాయంగా ఎవరో చేసిన పనికి నన్ను ఎరికించొద్దు బతిమలాడుకుంటున్నాను సార్ అంతే కదా వెంకటేశ్వర్లు గారు సారథి గూండా వెంకటేశ్వర్లతో ఏమన్నాడో తెలియని వాడు చెంచాలు పంతులు ప్రసాదు మాల్యాద్రి లక్ష్మారాయణ సారథి పని అయిపోయింది అనుకుంటూ సంతోషపడిపోసాగారు అబద్ధం నన్ను బెదిరిస్తున్నాడు సార్ నన్ను చంపేస్తానని నా కూతుర్ని రేపు చేస్తానని అంటున్నాడు సార్ వీడు బయట తిరిగితే అన్నంత పని చేస్తాడు గూండా యాప్తి కింద వీడిని లోపలకు తోసేసి కుళ్ళ పొడిస్తే విషయం వీడేకెక్కుతాడు సార్ అన్నాడు కసిగా సారథి కొట్టిన దెబ్బల తాలూకా నెప్పులు ఇంకా వదలలేదు సారథి వ్యవహారం అంటే భయం భయంగా ఉన్న వెనుక ఎంపీ అండ ఉంది కాబట్టి దాంతో పోలీసులు సారథిని లోపల వేస్తారు అని లేని ధైర్యం తెచ్చుకుని అలా అన్నాడు నందయ్య సీరియస్గా ఏ యాక్ట్ కింద లోపల వేయాలో మీరు చెప్పనక్కర్లేదు ఇతనే మీ సరుకు దోయించిన వ్యక్తి అంటారు అంతేనా అని సారథి వైపు తిరిగి ఇప్పుడేమంటావు అన్నాడు ఇదేంటో నాకేమీ అర్థం కావడం లేదు సార్ ఉద్యోగం రాక ఎంకామ్ చదివి ట్యాక్సీ నడుపుకుంటూ బతుకుతున్న సామాన్యమైన ట్యాక్సీ డ్రైవర్ సార్ నేను అలాంటిది నా మీద ఇంత పెద్ద నేరం అది అని క్షణమాగి ఎంత సరుకుపోయిందండి మీది వెంకటేశ్వరరావు గారు అని అన్నాడు నాటకీయంగా గూండా వెంకటేశ్వర్లు కసిగా ఏమీ తెలియనట్లు ఎంత నంగనాచిలాగా అడుగుతున్నాడో చూడండి సార్ ఒకటా రెండా పాతిక లక్షల సరుకు నాలుగు వేల బస్తాల బియ్యం ముప్పై వేల కేజీల నూనె వెయ్యి బస్తాల పంచదార ఇంకా అంటూ లిస్టు చదువుతూ ఉండగా సారథి అబ్బో చాలా సరుకుందే నిజంగానే చాలా ఖరీదవుతుంది పాతికి లక్షల సరుకు అంటే వెంకటేశ్వరరావు గారు ట్యాక్స్ని ఐదు లక్షలు కట్టుంటారు మీరు అన్నాడు దానికి గూండా వెంకటేశ్వర్లు గిలగిల్లాడుతూ అది అది అంటూ ఉంటే కొంపదీసి ట్యాక్స్ కట్టకుండా అంత సరుకు దాచారేమిటి అది పోయింది అని నా మీద నిందవేస్తున్నారా అసలు సరుకుందని నమ్మకం ఏమిటి ట్యాక్స్ కడితే ఎంత కట్టారో చెప్పండి రసీదులు చూపించండి ఎస్ కరెక్ట్ పాయింట్ ఏదన్న పకడ్బందీగా అరెస్ట్ చేయాలంటే మీరు వెంటనే ఆ రసీదులు తెప్పించండి అన్నాడు నందయ్య మూలిగే నక్క మీద తాంటి చెట్టు ఏకంగా పడినట్టు లాగిన పాయింట్కి గూండా వెంకటేశ్వర్ల గుండె ఆగినంత పని అయింది ఏమిటలా చూస్తున్నారు వెంటనే తెప్పించండి రసీదులు లేకపోతే ట్యాక్స్ కట్టలేదా మీరు ఎంపీ వెనుకున్నాడు అన్న ధైర్యంతో గూండా వెంకటేశ్వర్లు బింకంగా కట్టలేదు సార్ ఇదంతా మామూలే మీకు ఉంది వ్యాపారం అంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా నందయ్య లాగి ముఖం మీద లాఠీ పెట్టి బలంగా ఫట్ మంటు కొట్టి దోంగరాస్కే ట్యాక్స్ కట్టకుండా అన్ని లక్షల సరుకు బ్లాక్ మార్కెటింగ్ చేసే నల్లపందికొక్కివి ఏ ధైర్యంతో ఎంతసేపు నా ముందు కూర్చునవరా అని ఆగ్రహంతో అంటూ కానిస్టేబుల్ వీడిని వీడి తాలూకు మనుషుల్ని సెల్ల అంటూ ఆర్డర్స్ పాస్ చేశాడు నిమిషం అంటే నిమిషం పట్టలేదు పరిస్థితి మారిపోవడానికి రెండు క్షణాల తరువాత గూండా వెంకటేశ్వర్లు అనుకో కటకటాల వెనుకున్నారు అరగంట తరువాత కుక్కుటేశ్వరరావు ఆవేశంతో పచాలు చేస్తున్నాడు విశాలమైన ఆ హాలుడు ఆహా ఏం ప్లాన్ వేశావు మామా ప్లాన్ అంటే ఇదే ఉంచుకున్న దానికోసం పోతే కట్టుకుంది లేచిపోయిందట అలా ఉంది నీ ప్లాన్ సారథిగాడిని ఏదో చేస్తాను అని ఆ నల్లపంది కుక్కని బయటకు తీస్తే ఆ కొత్త ఏఎస్పి వాడినే లోపలేసేశాడు తనూజను సారథిగాడు లేని టైంలో తీసుకువద్దామని వెళ్తే కోతులు వారధిక చేయనట్టు సిటీలో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లంతా దానికి కాపలా కాస్తున్నారు మక్కిలు విరిగిపోతాయని తప్పించుకుని వచ్చేశాం ఇటు మనకు పార్టీ ఫండ్ ఇచ్చేవాడిని లోపల వేయించి ఆ సారథిగాడిని ఏమీ చేయలేక ఆహా ఓహో ప్లాన్ అంటే ఇలా ఉండాలి అన్నాడు ప్రశాంత్ వెటకారంగా ఫిషరీస్ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ మాటలు కడ్డొస్తూ ఇంతకు ముందే కదా సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో ప్లాన్ వేశావు అని పొగిడావు కదా అన్నాడు ఆశ్చర్యంగా ప్రశాంత్కి ఆ మాటలకు తిక్కరేగి భేదాలుసామల్లా నువ్వెందుకు ఇంకా ఎక్కడా హైదరాబాద్కి వెళ్ళు ఆ తనూజ మా చేతికి దొరికిన తర్వాత నీకు కబురు చేస్తాను అప్పుడొద్దుగానే అన్నాడు చిరాగ్గా బంగినపల్లి ప్లస్ తేనె ప్లస్ మీగడ లాంటి అమ్మాయి చేతికి అందినట్లే అంది జారిపోయింది గుర్తుందిగా ఆ హ్యాజరీ కాంట్రాక్టు మీకు రావాలి అనుకుంటే నిర్మోహమటంగా చెప్తున్నాను వారం రోజులు తనూజ నాకు కావాలి లేకపోతే ఏం జరుగుతుందో మీరే ఆలోచించుకోండి అంటూ ఆ ప్రదేశంలో నుంచి వెళ్ళిపోయాడు ఫిషరీస్ అసిస్టెంట్ కమిషనర్ ఏం చేద్దాం చేద్దమ్మా మన ప్రతిబ్లాను ఇలా బెడసి ఏమిటి అన్నాడు ప్రశాంత్ ఆ మాటలకు ఇప్పటిదాకా దీర్ఘాలోచనలో ఉన్న కుక్కటేశ్వరరావు ఈ లోకంలోకి వస్తూ పోలీస్ వ్యూహం బెడసి అన్నాడు ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా చేద్దాం సెంటిమెంటా అంటే ఏమిటి ఈ సారథిగాడు ఓ ఇంట్లో దాసిదాని కొడుకు బ్రహ్మయ్య విష్ణుమూర్తి అని ఇద్దరుంటారు ఆ ఇంట్లో వాళ్ళని వీడు అన్నయ్య అని పిలుస్తాడు వాళ్ళు ఈ మధ్య చీలిపోయారు వాళ్లకు వీడి మీద ఏమీ లేకపోయినా వీడికి మాత్రం వాళ్ళంటే పంచప్రాణాలు వాళ్ల వైపు నుంచి ఒత్తిడి చేస్తే వీడు దారికి రావచ్చు అన్నాడు ఒత్తిడి అంటే ఎలాంటి ఒత్తిడి తొందర ఎందుకు నువ్వే చూస్తావుగా సారథి రాత్రి భోజనం చేస్తుంటే తనోజ వడ్డిస్తుంది ఎలా ఉంది వంట అద్భుతం నలుడు ప్లస్ భీముడు జాయింట్గా వచ్చి వండిపోయినంత బ్రహ్మాండంగా ఉంది అన్నాడు సారథి నవ్వుతూ సారథి నాకెందుకో భయంగా ఉంది నా తండ్రి దుర్మార్గుడు నా కారణంగా తనతో నీకు శత్రుత్వం వచ్చిపడింది నీకు ఎలాంటి ఆపద వస్తుందో నిన్ను ఎట్నుంచి దెబ్బతీస్తారో అని అనుక్షణం కుమిలిపోతున్నాను అంది తనూజ తింటున్న సారథి ఆపి న్యాయానికి నిజాయితీకి నైతిక విలువలకు కట్టుబడ్డమానో ఎవరికీ భయపడవలసిన పనిలేదు ఇక నీ తండ్రి అంటావా ఆయన ఎత్తుల్ని ఎదుర్కోగల తెలివి ఆయన రౌడీలకు సమాధానం చెప్పగల శక్తి నాకున్నాయి కనుక నువ్వు ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండు అన్నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి నిన్ను పిలిచికి వెళ్ళాడుగా ఏమైంది సారథి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం వివరంగా చెబుతున్న సమయంలో షెడ్ బయట నుంచి ఒరే సారథి అన్న పిలుపు వినిపించింది కోపంగా సారథి అది బ్రహ్మయ్య కంఠంగా గుర్తుపట్టి తింటున్నవాడల్లా లేచి బయటకు నడుస్తూ బయట ఉన్న బ్రహ్మయ్యను చూసి నువ్వా లోపలికి రాన్నయ్యా అన్నాడు ఆప్యాయంగా దానికి బ్రహ్మయ్య మండిపడుతూ చాలు నీ నక్క వినియాలు చేసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకుడులాగా నటించడం నీకు కొత్తవి ఉంది అన్నాడు నేనేం చేశాను ఏం ఏం నాన్న నోటి వింటూ చెప్పిస్తావట్రా నువ్వు దాసిపుత్రుడివి అనుకున్నాను కానీ ఇంత నీచుడివి అనుకోలేదు ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదట్రా ఏ ముఖం పెట్టుకున్నాను అన్నయ్య అని పిలుస్తున్నావురా ఇప్పుడు నేను ఏం చేశానని ఇంత కోపంగా ఉన్నావు అన్నాడు సారథి ఆశ్చర్యంతో దానికి బ్రహ్మయ్య చీత్కారం చేస్తూ అందుకే అన్నారా కులాన్ని బట్టి బుద్ధి మతాన్ని బట్టి గుణమని పెళ్లైన రోజే ఎంపీ గారి కూతుర్ని బలవంతంగా లేవ తీసుకొచ్చావట ఇదేమి న్యాయం అని అడగడానికి వచ్చిన ఆ పెద్ద మనిషిని బండబూతులు తిట్టి కొట్టి పంపేవట నీకు ఒళ్ళు అంత కొవ్వుగా ఉంటే నీ జాతి దాన్నే ఏ దాసిపుత్రికి నువ్వు వెతుక్కుని పెళ్లి చేసుకోరా ఇలాంటి నికృష్టమైన పనులు చేసి మమ్మల్ని ఎందుకు రచ్చకిడుస్తావురా దాంతో సారథికి విషయం అర్థమైంది ఓహో ఆ కుక్క నీ దగ్గరకు కూడా వచ్చి మొరిగిందన్నమాట ఏ ముఖం పెట్టుకుని అన్నావు కదా అన్నయ్య నిమిషానికి ముఖం నేను పెట్టుకోలేను నా సంగతి నీకు తెలుసు ఆ అన్యాయం జరిగితే నేను సహించలేను కట్టుకున్న భర్త కన్న తండ్రి కలిసి ఆ అమ్మాయికి ద్రోహం చేస్తుంటే చూసి సహించలేక అంటూ సారథి చెప్తూ ఉండగా బ్రహ్మయ్య వెటకారంగా ఆ అమ్మాయి పడే బాధలను చూడలేక లేపుకొచ్చావన్నమాట అన్నాడు అన్నయ్య అంటూ అరిచాడు సారథి కోపంగా ఏంట్రా అరుస్తావు నాకేమైనా భయం అనుకున్నావా నా ముందే ఓ ఎంపీ గారిని పట్టుకుని కుక్క అన్నవాడివి నువ్వు ఎంతకైనా తెగిస్తావురా సారథి బాధగా విషయం చెప్తాను వినన్నయ్యా ఏ పరిస్థితులు అలా చేయవలసి వచ్చిందో వింటే నువ్వే నన్ను సమర్థిస్తావు దయచేసి నేను చెప్పేది వినన్నయ్యా అన్నాడు నేనేమి వినను నీ మాటల గారడితో నన్ను బురడి కొట్టించాలి అని చూడకు ఒరై నాకు ఆడపిల్లు ఉందిరా నువ్వు ఇలాంటి పనులు చేసి నా ఇంటికి వస్తూ పోతూ ఉంటే దానికి పెళ్ళెలా అవుతుందిరా నువ్వు చేసిన పని వల్ల దాని జీవితం నాశనం చేయకురా అయితే నన్ను ఏం చేయమంటావా అన్నయ్య అన్నాడు సారథి బ్రహ్మయ్యతో ఈ క్షణమే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎంపీ గారికి అప్పచెప్పు కూతురు కోసం అయినా ఎంత నరకం అనుభవిస్తున్నాడో నీకేం తెలుసురా అంత గొప్ప అయినా నా చేతులు పట్టుకుని ఏడ్చాడు ఏమండి బ్రహ్మయ్య గారు మీరు ధర్మరాజు లాంటి వారంటారు మీరు తమ్ముడుగా భావించే ఆ సారథి నా కూతుర్ని పెళ్ళైన రాత్రే బలవంతంగా తీసుకుపోయాడు అదేంటి బాబు అని అడిగితే నన్ను నీచంగా తిట్టి ఆఖరికి నా మీద చేయకూడా చేసుకున్నాడు నా కూతుర్లే నేను బతకలేను నాకున్న పలుకుబడి డబ్బు హోదా ఆ సారథిని ఏవైనా చేయటం నాకు చిటికిలో పని అయినా మీ మంచితనం మీ ముఖం చూసి వదులుతున్నాను మీరైనా అతనికి బుద్ధి చెప్పి నా కూతుర్ని నా దగ్గరకు చేర్చండి అంటూ కంటతరి పెట్టుకున్నాడు రా మహానుభావుడు నువ్వు ఇంత చేసినా నిన్ను క్షమించటం ఆయన గొప్పతనం అలాంటి ఆయన కూతున్న అదే పెళ్ళైన స్త్రీ నువ్వు తీసుకుని వచ్చింది ఒరేయ్ ఆయన తలుచుకుంటే నిన్ను ఖండఖండాలుగా ఎప్పుడో నరికించుండేవాడు అలా చేయలేదు కనుక నువ్వు రెచ్చిపోతున్నావు దిక్కులేని కుక్కచావ చావద్దు పెద్దవాళ్లతో కాళ్ళు దొవ్వద్దు ఏవైనా చేయగలనా నేను నీ ముండి వైఖరిని మార్చుకో వెంటనే ఆ అమ్మాయిని ఆయన దగ్గరకు చేర్చు ఆవేశంగా అన్నాడు బ్రహ్మయ్య సారథి జాలిగా బ్రహ్మయ్య వైపు చూస్తూ జరిగిందొకటైతే ఎంత గొప్పగా నీకు విషయాన్ని మార్చి చెప్పాడు ఎంపీ ఇంతకాలం నీ కంటి ముందు పెరిగాను నేను ఎలాంటి వాడినో నేను నీకు తెలియదా అన్నయ్య మాటలతో కాలం వృధా చేయొద్దు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దించొస్తావా లేదా క్షమించనయ్యా ఆ పని మాత్రం చేయను నీ మీద ఎంత గౌరవం ఉన్నా ఈ విషయంలో తెలిసి తెలిసి ఆ మృత్యుకోపంలోకి తనూజను పంపించలేను అప్పటిదాకా ఆ మాటలు వింటున్న తనూజ చాటు నుండి యువతలకు వచ్చి చావనైనా చస్తాను కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్లను అంది ఖండితంగా బ్రహ్మయ్యతో ఒక రాత్రి మా వాడితో కలిసి ఉండేసరికి నిన్ను కూడా మా ఆ తల్లి వీడు అవతల మీ నాన్న ఎంత కుమిలిపోతున్నాడో నీకు తెలియటం లేదా అదంతా డ్రామా మీకు తెలీదు అవును నాకు తెలీదు గట్టిగా అరిచాడు బ్రహ్మయ్య పెళ్ళైన రోజే వీడితో లేచి రావడానికి నీకు తేవడానికి వీడికి సిగ్గు లేకపోయినా మాకు పరువు మర్యాద ఉన్నాయి మీరు చేస్తున్న ఈ పని వల్ల ఈ సంఘంలో నైతిక విలువలు సర్వనాశనం అయిపోతున్నాయి అంత ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారా హేళనగా అన్నాడు బ్రహ్మయ్య అన్నయ్య ఆవేశంతో అన్నాడు సారథి విషయం తెలియకుండా మాట్లాడద్దు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో అవునరా పెళ్ళైన దాన్ని లేపుకురావడం సంస్కారం అదేమిటి అని అడిగితే నాకు సంస్కారం గురించి లెక్చర్లు చెప్తున్నావా ఇదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం చెప్తాను విను నీలాంటి వాడు నా గుమ్మం తొక్కితే నా పిల్లలు కూడా చెడిపోతారు నువ్వు ఇక నుంచి మా ఇంటికి రావద్దు నువ్వు చచ్చావనుకుంటాను అంటూ విసురుగా వెళ్లిపోయాడు బ్రహ్మయ్య బ్రహ్మయ్య మాటలకు సారథి శిలాప్రతిమలా నిలబడిపోయాడు నా కారణంగా నీ కుటుంబ సభ్యులు కూడా నీకు దూరం అయిపోతున్నారు సారథి అంది తనూజ బాధగా సారథి విరక్తిగా నవ్వి ఇందులో నీ తప్పేమీ లేదు తనూజ మనుషుల మధ్య ఉండే ప్రేమ అభిమానం ఆప్యాయత ఎంత బలహీనమైన పునాదుల మీద మనం ఏర్పరచుకున్నామో మరోసారి నాకు అర్థమైంది అంతే అన్నాడు మిగిలిన కథ భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ